అనుకున్న మహేష్ రచ్చ ఉగాది నుంచి స్టార్ట్ కాబోతోందా? అసలు సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి మహేష్తో సంచలనానికి సిద్ధమవుతున్నాడా? ఉగాది నుంచి ఈ మూవీ కీలక అప్డేట్స్ బయటకు రాబోతున్నాయా? బాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు మహేష్తో జక్కన్న చేయిస్తున్న హడావుడి వెనుక అసలు సీక్రెట్స్ ఏంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో నెవర్ బిఫోర్ అనే మాస్ క్యారెక్టర్తో వచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ సినిమాకి వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ కోసం మహేష్ ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఫీషియల్గా చెప్పుకోకపోయినా ప్రాజెక్టుకు సంబంధించిన గాసిప్స్ గట్టిగానే వస్తున్నాయి. ఇక అఫీషియల్ అప్డేట్కు ఓ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందట. సమ్మర్లో ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటు షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉగాది సందర్భంగా April 9 సినిమా అఫీషియల్ ప్రకటనతో రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించిన కీలకమైన అప్డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అంటే SSMB 29 అసలు రచ్చ స్టార్ట్ అయ్యేది అప్పటి నుంచే. ఇక ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా ఉంటుందని, ఈ మూవీతో రాజమౌళి ఇంటర్నేషనల్ మార్కెట్ను టార్గెట్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వినిపించాయి. రీసెంట్గా ఓ మీడియా ఇంటరాక్షన్లో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసినట్టు ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాదు, ఈ సినిమా కథాంశం ఇండియానా జోన్స్ సిరీస్ని పోలి ఉంటుందని అన్నారు. ఈ చిత్రం రైటర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ తరహాలో అనేక భావోద్వేగాలతో కూడిన అడ్వెంచర్స్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని, హాలీవుడ్ నటీనటులు కూడా ఈ సినిమాలో భాగమవుతారని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొదలైంది. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నికల్ వర్క్ కోసం మహేష్ బాబు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి ప్రతి సినిమాకు కూడా షూటింగ్ కంటే ముందే వర్క్షాప్ ఉంటుంది. ఈ సినిమాకు కూడా అదే తరహాలో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.